ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మనే, నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మనే, వేదాత్మనే వేదవేద్య సర్వౌషు క్షేమమూర్తయే. గరుడ వాహనం మీద స్వామి వేంచేసి నీరాజన మొదలుకునే వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అందాం గోవిందాని గరుడ వాహన గోవిందా గోవింద, ఖగరాజ వాహన గోవిందా గోవిందా. గరుత్మంతుడి గురించి రెండు మాటలు అనుకునే భాగ్యం కలుగుతూ ఉన్నది. జయ జయ ద్విజేంద్ర ఖగేశ్వర మాతృదాస్య పరిమోచక శ్రీ విష్ణు సఖ శ్రీ విష్ణు ధ్వజరూప వేదశాస్త్ర పరిగీయమాన మినతానందవర్ధన కశ్యపసుత పన్నగాసన శేషానుజ సఖ గజగచ్చపాది మహాసత్వ నిశోధన నవరత్నగజిత మాలాలంకృత వక్షస్థల మణికుండల ద్వయధర అమృతహర దక్ష త్రయత్రింశత్ కోటి దేవతారాధ్య త్రయత్రింశత్ కోటి దేవతా మదభంజన వేదాంత జ్ఞానస్వరూప ఆశ్రితత్రాణ పరాయణ అమిత బలవిక్రమ శత్రుపక్ష భయంకర స్వపక్ష ప్రియకర చతుర్దశ భువన సంచార శరణాగత వత్సల మాధవ పదయుగుల ధ్యాన పరాయణ వైకుంఠ ప్రవాసి విరాజిత రణప్రవీణ నారదాది మునీంద్ర పూజిత విశ్వక్సేన సఖా మహానుభావ శ్రీ గరుడా నమో నమః అని గరుత్మంతుడి యొక్క వైభవాన్ని చక్కగా మనం అనుకున్నాం. తర్వాత హనుమద్వాహనం మీద స్వామి దర్శనమిస్తున్నాడు. రామానుగ్రహాన్ని పొందిన మహానుభావుడుగా హనుమంతుడు లంకానగరంలో ఒక మాట చెబుతాడు. అతి బలవంతుడైన శ్రీరామచంద్రునికి జయము, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరాముని చే పాలింపడు సుగ్రీవ మహారాజుకు జయము. ఈ మాటలు శత్రుస్థానమైన లంకానగరంలో ఉండి హనుమంతుడు చెప్పాడనమాట. తన గురించి కూడా చెప్పుకుంటున్నాడు, ఇది మనం గమనిద్దాం. మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కంటే ఎలా చెబుతున్నాడో ఇక్కడ చూద్దాం. కోసలేంద్రుడు ఎట్టి శ్రమ లేకుండా కార్యములు సాధించేటటువంటి మహానుభావుడైన శ్రీరామచంద్రుడుకు నేను దాసుడను, శత్రు సైన్యాలను సంహరించేవాడను, వాయుపుత్రునైన నా పేరు హనుమంతుడు, నేను రామభక్తుడను అని చెబుతున్నాడు. లంకానగరంలో ఉండి నేను వేల కొలది శిలలతో చెట్లతోనూ ముష్టిఘాతాలతోనూ యుద్ధం చేసేటప్పుడు 1000 మంది రాముళ్ళైనా నా ముందు నిలబడలేరు సుమా. అంత గొప్ప రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడును. రాక్షసులందరూ చూస్తుండగానే నేను లంకానగరాన్ని ధ్వంసం చేసి సీతాదేవికి నమస్కరించి తిరిగి వెళ్ళగలిగినటువంటి వాడను. అటువంటి అనుగ్రహం రామానుగ్రహం నాకు లభించింది అని చక్కగా ఆనందంగా ఆ లంకానగరంలో హనుమంతుడు జానకీదేవి అన్వేషణ సందర్భంలో మాట్లాడినటువంటి జయశ్లోకములు అంటారు వీటిని. వాటి అర్థాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత అదిగో శేషవాహనం. నమో అనంతాయ మహసే విదుషాం జ్ఞానదాయినే నాగేశాయ స్ఫుర చక్రధారిణే శేషమూర్తయే. ఇక అనంతుడు అయినటువంటి మహానుభావుడుగా పిలువబడతాడు. అఖిల జగదభివృద్ధి జయ జయ అనంత అఖిల భుజగేశ్వర నవరత్నభూషిత కిరీటాది నానాలంకృత శోభిత క్షీరసాగర నివాసనం విశ్వంబరాభరణ భూరి నిర్వాహకం శరచంద్ర చంద్రికాధౌతవర్ణం శ్యామాంబరధారిణం శ్యామధ్వజ పతాక శోభితం చక్రహస్తం నాగముఖ్యం నాగలోకాధీశ్వరం నమస్తే అని ఇలా ముగ్గురిని తలుచుకుంటూ తర్వాత ఉభయదేవేరుతో కలిసి స్వామివారు అందుకునేటటువంటి నీరాజనాన్ని కూడా వీక్షిద్దాం. ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుత్మంతుడు హనుమంతుడు అనంతుడు ముగ్గురు కూడా స్వామి కైంకర్య భక్తులు. తర్వాత మంగళవాయిద్యాలు వింటూ అమ్మవారికి స్వామివారికి జరిగే నీరాజనాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.